కీమోథెరపీ అనేది ఏ క్యాన్సర్స్లో అనేది ఏం లేదు అన్ని క్యాన్సర్స్లో కీమోథెరపీ వర్క్ అనేది ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద స్టేజింగ్ అర్థమైందా సో ఆ ఇండికేషన్స్ ఏంటి అనేది ద క్యాన్సర్ స్పెషలిస్ట్ విల్ నో సో అది జనరలైజ్డ్ స్టేట్మెంట్గా మనం చెప్పేది కాదు అంటే కీమోథెరపీ అంటేనే ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్లో ఇవ్వచ్చు అని చెప్పడానికి లేదు సో క్యాన్సర్స్కి ట్రీట్మెంటే త్రీ ఒకటి రేడియేషన్ ఒకటి సర్జరీ ఒకటి మెడిసిన్స్ సో మెడిసిన్స్ ఇచ్చే విభాగాన్ని మనం మెడికల్ ఆంకాలజీ అంటాం ఆ డాక్టర్ని మెడికల్ ఆంకాలజిస్ట్ అంటాం అలాగే మనకు కరెంట్ పద్ధతి రేడియేషన్ పద్ధతి ద్వారా మన క్యాన్సర్ని ట్రీట్ చేసే విధానాన్ని రేడియేషన్ థెరపీ అంటాం ఆ ఇచ్చే డాక్టర్ని రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటాం సో క్యాన్సర్ శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ కనా క్యాన్సర్ గడ్డను తీసేసే వాళ్ళని మెయిన్గా సర్జన్ అంటాం ఆంకో సర్జన్ అదే వీళ్ళు సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటాం సో ఇప్పుడు వీళ్ళలో ఏంటంటే ప్రతి ఒక్క క్యాన్సర్లో ప్రతి ఒక్క దానికి స్టేజింగ్ అనేది ఉంటుంది ఈ స్టేజింగ్ ఉండడం వల్ల స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ క్యాన్సర్స్ సో ఈ అన్ని స్టేజెస్లోనూ అన్ని క్యాన్సర్స్లోని ఆల్ త్రీ ఆప్షన్స్ అనేది మనకి ఉంటాయి అన్నమాట కానీ ఎక్కడ ఏ ఏ పద్ధతిని యూజ్ చేయాలి ఏది ముందు యూజ్ చేయాలి ఏది తర్వాత యూజ్ చేయాలి ఎన్ని సైకిల్స్ యూజ్ చేయాలి ఇంజనీరి చేయాలా ట్యాబ్లెట్స్ కూడా యూస్ చేయొచ్చా అనేది ద స్పెషలిస్ట్ విల్ డిసైడ్ అనమాట జనరలైజ్డ్గా మన కీమోథెరపీ అంటేనే కొన్ని క్యాన్సర్స్ ఇవ్వడం కొన్ని క్యాన్సర్స్ లేదు అనేది ఏం లేదు సో ప్రతి ఒక్క క్యాన్సర్కి వీ హ్యావ్ దీస్ త్రీ ఆప్షన్స్ అండ్ డిపెండింగ్ అపాన్ ద థింగ్స్ దేర్ అంటే టైప్ ఆఫ్ ద క్యాన్సర్ ఏ ఆర్గాన్కి వచ్చింది ఏ స్టేజ్లో ఉంది ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని చూసుకొని ద ఆంకాలజిస్ట్ విల్ డిసైడ్ ద కీమోథెరపీ అండ్ ద కీమోథెరపీ ప్రోటోకాల్ సో ది అదర్ క్వశ్చన్ వాట్ యూ ఆస్క్ ఈస్ కీమోథెరపీ విచ్ క్యాన్సర్స్ విల్ హ్యావ్ మోర్ రెస్పాండ్ టు కీమోథెరపీ సి దట్ థింగ్ ఓన్లీ ఐమ్ టెల్లింగ్ సార్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో మనకి ఏంటంటే స్టేజ్ వన్ నుంచే ఇవ్వాల్సి ఉంటుంది కీమోథెరపీ అర్థమైందా సో ఈవెన్ అది లంగ్ క్యాన్సర్స్లో కూడా స్టేజ్ వన్లో ఎర్లీగానే మనం సర్జరీ చేసిన తర్వాత కూడా అర్జున్ కీమోథెరపీ రోల్ అనేది ఉంటుంది సో ఇలాంటిగా మనకి ఇంకా కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు లిక్విడ్ మ్యాలెగ్నెన్సీస్ అని ఇప్పుడు మీకు చెప్పాను కదా లుకేమియాస్ వీటిలలో ఏంటంటే బ్లడ్ బ్లడ్ క్యాన్సర్ అనమాట ఎక్కడ గడ్డలు అనేవి ఉండవు మనకి బ్లడ్లో ఉంటుంది బ్లడ్ మనకి ఎక్కడ ఉంటుంది టోటల్ బాడీలో ఉంటుంది సో బ్లడ్ అంతా బయటికి తీయలేం కదా సో వాట్ యు కాల్ అప్పుడు ఏం చేయాలి మనకి ఉండే ఒకే ఒక పద్ధతి ఏంటి సో కీమోథెరపీ అంటే ఏంటి ఇప్పుడు మెడిసిన్ ట్యాబ్లెట్ యూజ్ చేసినా ఇంజెక్షన్స్ యూజ్ చేసినా అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తాయి అవి అబ్జర్వ్ అయ్యి బ్లడ్లోకి వెళ్తాయి సో బ్లడ్ అనేది ఏంటి మనకు టోటల్ టాప్ టు బాడమ్ ఉంటుంది కదా సో బ్లడ్లోకి వెళ్ళి మొత్తం క్యాన్సర్ సెల్స్ని క్యూర్ అనమాట ఇదే సర్జరీ రేడియేషన్ ఏంటంటే ఒక లోకల్ థెరపీ అంటే ఎక్కడైతే గడ్డ ఉందో అక్కడ శస్త్రచికిత్స చేసి తీసేయడం లేకంటే ఆ చుట్టూ రేడియేషన్ పెట్టడం వాటు కాలేజ్ లోకల్ థెరపీస్ కానీ కీమోథెరపీ ఏంటంటే సిస్టమిక్ థెరపీ అంటే టోటల్ బాడీ మీద ఎఫెక్ట్ అనమాట సో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ సో బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ టోటల్ సిస్టమిక్ థెరపీ అంటాం అనమాట సో ఈ కీమోథెరపీ వల్ల ఏంటంటే మనకి టోటల్గా బాడీ అనేది క్యూర్ అవుతుంది సో ఇలా ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్స్కి మెయిన్ థెరపీ ఇప్పుడు మీరే చెప్పగలుగుతారు సో బ్లడ్లో ఉంది కాబట్టి మెయిన్గా మనకి ఇక్కడ యూస్ చేసే థెరపీ ఏంటి ఓన్లీ కీమోథెరపీ సో ఈ ఆల్ లిక్విడ్ మ్యాలిగ్నన్సీస్కి మనకి ఏంటంటే కీమోథెరపీ ఈజ్ ద మెయిన్ టూల్ ఫర్ అస్ టు ఫైట్ విత్ క్యాన్సర్ అనమాట సో అలాంటి క్యాన్సర్స్ అంటే హైగ్రేడ్ ఏవి ఉన్నా కానీ ఈవెన్ సాలిడ్ మ్యాలెగ్నెన్సీస్లో ఎక్కువ ర్యాపిడ్గా ప్రొలిఫరేట్ అయ్యే ట్యూమర్స్ ఉన్నా కానీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీసీటీ అని అంటాం అనమాట జెమ్సెల్ ట్యూమర్స్ మనకి టెస్టిస్కి అండాశయాలకి వస్తుంటాయి సో ఇలాంటి వాటికి వచ్చే క్యాన్సర్స్కి లేకుంటే లిక్విడ్ మ్యాలెగ్నెన్సీస్ కానీ సో ఎలాంటి వాటికి అయితే అంటే మనకి ఈ ఈ రకమైన కీమోథెరపీ అనేది మెయిన్ ట్రీట్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్